నామానికి యువతలో ఏర్పడిస్తూ పడుతున్న పరిస్థితుల్లో మీరు బాధించవలసిన అవసరం ఉందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాకపోతే కేంద్ర నియోగమైతే పొరుగు పొరుగుల్లో చాలా మాకు ఉండే కళలు కలిపి కొనగలిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో దీన్ని మళ్ళా ప్రార్థించి మా భారతదేశ సంస్కృతిని భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి మీరు కృషి చేస్తారని ఆలోచిస్తూ ఇవాళ యువతోత్సవంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ యువతలో ఉండే ఏవైతే కళలు ఉన్నాయో దాన్ని స్వాగతించడానికి కొన్ని సేకరించుకున్నటువంటి దీని మీద ఇవాళ మీకు కాంప్లీట్ సొసైటీ చేసినటువంటి అధ్యాపకులకు అలాగే ఇతర అధ్యాపకులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు చేసినటువంటి యువత అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులకు యువత అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవాలు స్వామి వివేకానంద గారి జన్మదినోత్సవాల సందర్భంగా రేపు రాబోయే జనవరి 12-16 తారీఖుల్లో జరగబోయే నేషనల్ లెవెల్ ఉత్సవాల కోసం సన్నాహంగా ఇప్పటి నుండే జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి జరుగుతున్న విధంగా జిల్లా నుండి అందరూ కూడా వారి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో అలాగే నేషనల్ లెవెల్ కూడా మన జిల్లా నుండి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా యువతలందరినీ నేను కోరుకుంటూ యువత యొక్క నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి యువజనోత్సవాలు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని మన జిల్లాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని దేశవ్యాప్తంగా మనం ప్రదర్శించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏదైతే యువతకి ప్రాధాన్యత మన స్వామి వివేకానంద గారు ఒక పెద్ద రోల్ మోడల్. ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక్క స్పీచ్తో మొత్తం ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకున్న మహా నాయకుడు ఆయన. యువతకి అందరూ కూడా ఒక రోల్ మోడల్ స్వామి వివేకానంద. అలాంటి మహానుభావుడి జన్మదిన సందర్భంగా ఈ యువజన క్రీడోత్సవాలు జరుపుకోవడం చాలా మన అదృష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతున్నాయి. నేను కోరుకున్నది ఏంటంటే సెక్రటరీ కానీ అలాగే యువజన క్రీడా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున యువకులందరూ పాల్గొనేటట్టు ఇంకా దీన్ని ఇంకా భారీ ఎత్తున మనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం ఉండాలి, అవునా కదా? అందరూ కలుగుకున్నారు మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం కూడా సెమినార్లు కానీ లేకపోతే ఏదో కాన్ఫిడెంట్ కాదు ఉత్సవాలు